హాయ్, అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఆమె ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ సార్స్ అండ్ మేడమ్స్, ప్రజలారా, ఈ వీడియోలను అయితే ఒక గొప్ప డాక్టర్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. గౌరవ డాక్టర్ ఆర్ సురేష్ గారు చెస్ట్ పేషెంట్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. సో గత 9 సంవత్సరాల నుంచెల్లా అయితే నాకైతే ఈ డాక్టర్ గారు అయితే పరిచయం ఉన్నది. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక 8 ఇయర్స్ బ్యాక్ అయితే సొంత మా తండ్రి గారికి ఫీవర్ వస్తే, జ్వరం వస్తే పర్కాల్లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, దాంట్లో అడ్మిట్ చేస్తే ఐసీయూలు ఏసీలు, ఒక 10 డేస్ ట్రీట్మెంట్ ఇచ్చిళ్ళు. తర్వాత ఇంకా ఫీవర్ ఉన్నది తగ్గుతలేదని ఏవేవో ఇంజెక్షన్స్ వేసి 15 డేస్ చేసిళ్ళు. అయినా కూడా అక్కడ ఫీవర్ అనేది తగ్గలేదు, వెరీ సీరియస్ కండిషన్ అని చెప్పిళ్ళు. నేను స్వయంగా డాక్టర్తో మాట్లాడి కేవలం ఫీవర్ వస్తేనే ఐసీయూలో ఏంటి, ఐసీయూలో ఎందుకు వేసిల్ సార్ అని మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళి మేము ఆ హాస్పిటల్ నుంచి వెళ్ళి బయటికి తీసుకురావడం జరిగింది మా తండ్రి గారిని. ఎగ్జాక్ట్లీ ఇదే విషయము మా కళాశాలలో గౌరవ అంజయ్ సార్ అని ఆయన లైబ్రరీన్ సారు, సార్కి ఈ విషయం చెప్పిన వెంటనే సొంత మా అల్లుడే ఉన్నాడు ఎండి చెస్ట్ ఫిజిషియను, ట్రీట్మెంట్ చేస్తాడు చూస్తాడు అంటే నేను మా నాన్నగారిని అసలు నిజంగా ఆ సార్ నా కలవడం దేవుడితో సమానం అనుకోవాలి మా ఫ్యామిలీకి అయితే. ఆ సార్ దగ్గర వెంటనే నేను అంజయ్ సార్ను మాట్లాడి వెంటనే గౌరవ డాక్టర్ సురేష్ సార్ దగ్గరికి మా తండ్రి గారిని తీసుకొచ్చిన. ఈవెన్ హనుమకొండలో ఉన్న ఆదిత్య హాస్పిటల్లోనే మా నాన్నగారికి టోటల్గా అన్ని టెస్టులు అన్నీ చెక్ చేసి కేవలం 250 రూపాయల మెడిసిన్స్ మాత్రమే రాసిండు ఈ సారు. దానితోని దాదాపు 5 ఇయర్స్ వరకు ఇంతవరకు ఎటువంటి చాలా అంటే ఎటువంటి హానికరమైన జబ్బు అయితే ఇంతవరకు రాలేదు, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు మా నాన్నగారు కేవలం 250 మెడిసిన్తోనే. అంటే ఇక్కడ చూడండి, కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లలో డబ్బుల కోసం వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారో టోటల్గా సోషల్ మీడియాలో చూస్తున్నారు, మీడియాలలో చూస్తున్నారు, పేపర్లలో చూస్తూ ఉన్నారు. సో ఒక జెన్యున్ డాక్టర్ దొరకడం అయితే మాకు నిజంగా దేవుడిచ్చిన వరం అనుకోవాలి. సో అదేవిధంగా సొంత మా తమ్ముడికి కూడా చదువుకునేటప్పుడు ఈ లంగ్స్ ఊపిరితిత్తులలో వాటర్ వచ్చినాయండి, చాలా అంటే చాలా. సో ఆ వాటర్ రావడం వల్ల కాఫ్ దగ్గ అనేది ఒక సంవత్సరాల దాకా ఉండి 2-3 సంవత్సరాల దాకా తగ్గలే. ఎప్పుడైతే మా నాన్నగారు నయమైందో వెంటనే మన గౌరవ మల్ల సురేష్ సార్ దగ్గరికి నేను తీసుకురావడం జరిగింది. సో తీసుకొచ్చిన వెంటనే సార్ ఒక 6 మంత్స్ ట్రీట్మెంట్ ఇచ్చిండు, చాలా హ్యాపీగా మా తమ్ముడు అయితే పనిచేసుకుంటున్నాడు. తను కూడా ఇప్పుడు నమస్తే తెలంగాణ రిపోర్టర్గా చేసుకుంటున్నాడు చిట్యాల్లో. సో ఇంత జెన్యున్ డాక్టరు, మంచి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ గురించి నేను స్వయంగా 9 సంవత్సరాలు చూసిన కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మనము డాక్టర్ ఆర్ సురేష్ సార్ దేనికి స్పెషలిస్టు, మరి ఇక్కడ డాక్టర్ ఆర్ సురేష్ సార్ దేని గురించి ఉన్నాడో టోటల్గా మీకైతే నేను సో విజువల్ని అయితే ఒకసారి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సార్ గురించి అయితే ఒకసారి అయితే టోటల్గా ఈ వీడియోలను అయితే మీకు చూపెట్టబోతున్నాను. సో ఒకసారి అయితే మనము సురేష్ సార్ గురించి అయితే ఒకసారి చూద్దాం. హనుమకొండలో, తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండ జిల్లాలో సార్ అయితే ట్రీట్మెంట్ చేస్తారు. శ్రీశ్రీ పల్మో కేర్ అండ్ ఎలర్జీ క్లినిక్ అనేది కాకతీయ డిగ్రీ కాలేజీ కేడీసీకి ఆపోజిట్ సార్ది అయితే క్లినిక్ అయితే ఉన్నది కేడీసీకి ఆపోజిట్. ఎగ్జాక్ట్లీ హనుమకొండ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి అశోక థియేటర్ కానీ అశోక హోటల్ కానీ వస్తుంటే మార్గంలో శ్రియా హోటల్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లాజా. సో ఏ కంప్లీట్ చెస్ట్ కేర్ క్లినిక్ అన్నట్టు. చెస్ట్ అంటే చెస్ట్, ఇందులో ఏముంటే మనకు ఊపిరితిత్తులు ఉంటాయి, దాన్ని మనం ఛాతి వైద్య నిపుణులు అని తెలుగులో మనం అంటాం డాక్టర్ ఆర్ సురేష్ సార్. సో నేను ఒకసారి తెలుగులో చూపెట్టిన అయితే ఇక్కడ పల్మో కేర్ అండ్ అలర్జీ క్లినిక్ అనేది ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక్కడ మనకు ఊపిరితిత్తులు అనేది అంటే రైతులు ప్రజలు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లోనే అయితే నేను చెప్పబోతున్నాను. సో టోటల్ కంప్లీట్ చెస్ట్ ఫిజిషియన్ ఎండి సార్, ఎంబీబీఎస్ తర్వాత టోటల్ హైయెస్ట్ చదవడం అంటే ఎండి. ఇక్కడ డాక్టర్ ఆర్ సురేష్ ఎండి ఛాతి వైద్య నిపుణులు. ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అంటే పక్క మనము తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే ఊపిరితిత్తుల డాక్టరు, ఛాతి వైద్య నిపుణులు. మరి ఇక్కడ ఇంటర్వెన్షన్ అంటే ఏంటిది, ఇంటర్వెన్షన్ అంటే మనకు ఊపిరితిత్తులలో ఏమైనా
చిన్న చిన్న గడ్డలైనా చిన్న చిన్న కురుపులైనా అటువంటి వాటికి స్పెషలిస్టులు అన్నట్టు, స్పెషలిస్ట్గా వైద్యం చేసే డాక్టర్లు. సో ఇక్కడ బస్ స్టాండ్ రోడ్డు శ్రేయ హోటల్ పక్కన గ్రౌండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ ప్లాజా. సో ఇది ఏ విధంగా ఉంటుందో మీకు విజువల్లో కూడా నేను చూపెడతాను, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే డాక్టర్ గురించి సార్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటిది, టోటల్గా పూర్తి వివరాలు అయితే మనం ఒకసారి నేను మీకు విజువల్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడ డాక్టర్ ఆర్ సురేష్ ఎండి చెస్ట్ ఫిజిషియన్, దీన్ని జూమ్లో చూద్దాం. సో స్లీప్ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అంటే ఇక్కడ చూడండి, మనకు కొందరికి నైట్లో పడుకున్నప్పుడు కానీ ఎప్పుడు పడుకున్నా గురు కాస్తా ఉంటుంది, ఈ గురు కాస్తా ఉంటుంది. ఈ గురు కాచే విషయం పేషెంట్కి తెలియదు, పేషెంట్కే తెలియదు, పక్కన మన ఫ్యామిలీకి అయితే అవుతుంది. ఈ గురుక తగ్గించడానికి వెరీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎవరంటే మనకు డాక్టర్ గౌరవ ఆర్ సురేష్ సార్. సో సార్ యొక్క స్పెషలిటీస్ ఏంటో చూద్దాం. విత్ అవర్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ పల్మనాలజిస్ట్, పల్మనాలజిస్ట్గా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది హన్మకొండ జిల్లా వరంగల్లో. ఇక్కడ చూడండి, మాజీ ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనారీ మెడిసిన్ కేఎంసి వరంగల్. కాకతీయ మెడికల్ కాలేజ్ అనేది కాకతీయుల కాలం నుంచి ఉన్న మెడికల్ కాలేజ్ అనేది వరంగల్లో, దాంట్లో సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసిండు. తర్వాత ఇక్కడ చూడవచ్చు లైఫ్ మెంబర్షిప్ ఆఫ్ ఇండియన్ చెస్ట్ సొసైటీ, భారతీయ చెస్ట్ సొసైటీలో ఒక లైఫ్ మెంబర్షిప్ ఉన్నది. ఇండియన్ అసోసియేషన్ ఫర్ బ్రాంకాలజీ, ఈ బ్రాంకాలజీ ఏంటో అంటే కూడా నేను 1 మినిట్లో టోటల్గా క్లారిటీగా మీకు చెప్తా అండి. అంటే ఇండియన్ అసోసియేషన్ ఫర్ బ్రాంకాలజీ, ఇండియన్ సొసైటీ ఫర్ క్రిటికల్ కేర్ మెడిసిన్ ISCCM, తర్వాత చెస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్నాయి మన గౌరవ డాక్టర్ సార్కి. ఇంకోటి చూడండి, ఎక్స్పీరియన్స్ అండ్ స్పెషల్ ఇంట్రెస్ట్. ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉంది, అస్తమా, చాలామంది ఎక్కువ దగ్గుతూ ఉంటారు ఇట్లా అస్తమా వస్తూ ఉంటుంది, చాలా కొన్ని సంవత్సరాల కాంచి ఉంటుంది. దాని కారణం ఊపిరితిత్తులకు ఏదో రోగం వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టు అస్తమా అని రావడం. అస్తమాకు స్పెషలిస్టు, COPDకి స్పెషలిస్టు, ఇంకా మీకు మెయిన్ ఈ బ్రాంకాసిస్ట్కి సంబంధించింది స్పెషలిస్టు, కోవిడ్కి అయితే కరోనాకైతే పక్కా అంటే పక్కా స్పెషలిస్ట్ అండి సార్, కోవిడ్ కరోనా సంబంధించింది, లంగ్స్కు సంబంధించింది. సో ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మీరు పాజులో పెట్టుకొని కూడా చూడవచ్చు. మెయిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తెలంగాణ ప్రజలకు అర్థం కావడానికి. మరి హాస్పిటల్ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ, హన్మకొండ బస్ స్టాండ్లో మీరు బస్సు దిగిన వెంటనే అశోక హోటలు అశోక థియేటర్ ఎక్కడ ఉన్నదంటే ఎవరైనా చెప్తారు ఏ విధంగా పోవాలో, నడుచుకుంటూనే పోవచ్చు ఈ హాస్పిటల్కు. హన్మకొండ బస్ స్టాండ్లో దిగిన వెంటనే నేను విజువల్లో చూపెడుతున్నాను, పక్కనే మనకు హన్మకొండ బస్ స్టాండ్ దిగిన వెంటనే అశోక థియేటర్ నడుచుకుంటూ వస్తా అంటే కాకతీయ డిగ్రీ కాలేజ్ అని మీరు ఎక్కడైనా ఎవరినైనా అడగండి, కేడీసీకి ఆపోజిట్ ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వస్తా అంటే శ్రీయా హోటల్ ఉంటుంది, ఆ హోటల్ పక్కనే ఉంటుంది, మీకు విజువల్లో కూడా నేను చూపెడతాను. సో కాకతీయ డిగ్రీ కాలేజీకి ఆపోజిటే మనకు శ్రీశ్రీ పల్మో కేర్ అండ్ ఎలర్జీ క్లినిక్ అనే ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోరు, మన టైమింగ్స్ కూడా చూసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటిదంటే మన సారు ములుగు రోడ్ దగ్గర అజారా హాస్పిటల్ ఉంది, అజారా హాస్పిటల్. సో అజారా హాస్పిటల్లో కూడా మన డాక్టర్ గౌరవ శ్రీ సురేష్ సార్ గారు ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. తన సొంత క్లినిక్లో పేదవాళ్లకు అతి తక్కువ అంటే తక్కువ డబ్బులతో కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అయితే చేస్తాడు సార్. సో ఎంతో గొప్ప డాక్టర్ కాబట్టి మన ములుగు రోడ్ దగ్గర ఉన్న హన్మకొండ అజార్ హాస్పిటల్లో వర్క్ చేస్తాడు. సో కాంటాక్ట్ నంబర్స్ అయితే మీకు నేను విజువల్లో చూపెడుతున్నాను, సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకొని మీరు డైరెక్ట్ ఎనీ టైం అయితే మీరు కాంటాక్ట్ చేయవచ్చు మీరు ట్రీట్మెంట్ చేసుకోవడానికి. సో ఇది మనము సార్ గురించి అయితే మనము చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటిదంటే ఈ బ్రాంకోస్కోపీ అంటే ఏంటో నేను చెప్తా. బ్రాంకోస్కోపీ కూడా మనకు డాక్టర్ ఆర్ సురేష్ సార్ అయితే స్పెషలిస్ట్. వాట్ ఈజ్ బ్రాంకోస్కోపీ? ఇక్కడ చూడండి, మనకు కడుపులో పేగులలో ఏమన్నా అయితే ఎండోస్కోపీ చేస్తారు. ఎండోస్కోపీ అంటే నోటి ద్వారా మనకు ఒక పైప్ వేస్తారండి. నోటి ద్వారా పైప్ వేస్తే ఆ పైప్కు కెమెరా ఉంటుంది, కెమెరా ద్వారా మనకు పేగులలో ఏమైందో
చూస్తారు, చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు. అట్లనే మరి మనకు సార్ ఊపిరితిత్తుల డాక్టర్ కదా, ఛాతి వైద్య నిపుణులు కదా, పల్మనాలజిస్ట్ కదా, చెస్ట్ ఫిజిషియన్ కదా. అట్లనే మనకు ఈ సార్ ఏం చేస్తారంటే ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ మన ఊపిరితిత్తులకు లంగ్స్ లోపలికి ఒక కెమెరా, ఒక పైపు ద్వారా కెమెరా పంపించి మన లంగ్స్లో ఏమైనా చిన్న చిన్న గడ్డలైనాయా, అసలు దానికి ఏము అనారోగ్యం ఏం జరిగింది, లంగ్స్కు ఏం జరిగిందో టోటల్గా, సో టెక్నికల్గా కంప్యూటర్ నాలెడ్జ్తో టెక్నికల్గా, సో ఇక్కడ బ్రాంకోస్కోపీ ద్వారా టెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాడు. పక్కా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇది బ్రాంకోస్కోపీ అంటే అది. సో ఇది మన గౌరవ గొప్ప మన డాక్టర్ ఆర్ సురేష్ సార్ గురించి అయితే మీకు ఇప్పుడు నేను విజువల్లోనే అయితే మీకు చూపెడుతున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే మన సార్ని ఎప్పుడో ఒకసారి, మై డియర్ స్టూడెంట్స్, నిజంగా చెప్పాలంటే నేను కూడా సార్ పేషెంట్నే, ఎప్పుడు ఏమైనా కూడా సార్ దగ్గరికి వెళ్తా, దాదాపు 100 100కు 1000% తగ్గుతుంది. సో ఎంతోమంది మా లెక్చరర్స్ కూడా సార్ దగ్గర చూపించుకున్నారు, నేను సార్కు కృతజ్ఞత. ఈ వీడియో ధారణ అయితే నిజంగా మా ఫ్యామిలీ కానీ చాలా హ్యాపీగా ఉండడానికి, నేను హ్యాపీగా ఉండడానికి, నా పర్సనల్గా ఏమైనా ఎటువంటి డిసీజ్ వచ్చినా ఏది వచ్చినా కూడా సార్ యొక్క సలహాలు తీసుకుంటా. సార్ ఎప్పుడున్న ఫోన్ ద్వారా మాకు రిప్లై ఇస్తాడు, వాట్సాప్ ద్వారా రిప్లై ఇస్తారు, చాలా అంటే చాలా గైడెన్స్. నాకు నేను ఈ సార్ దొరకడము వీళ్ళ మామ నా కొలీకు అంజయ్ సారు. నిజంగా ఆ సారు ఆరు ఆయు ఆరోగ్యాలతో అవసరమైతే నా ఆయుష్ కూడా ఎంతో కొంత సారుకు ఇచ్చి తను 100 సంవత్సరాలు హ్యాపీగా బ్రతికే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా అంజయ్ సార్ని అయితే నేను కోరుకుంటున్నా. సార్ అంజయ్ సార్ మీరైతే మా ఫ్యామిలీకి మీ అల్లుణ్ణి గౌరవ డాక్టర్ ఆ సురేష్ సార్ని మాకు పరిచయం చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నా సార్. మీరు ఏ విధంగానైతే మాకు సర్వీస్ చేసిలో నేను సాధ్యమైనంత వరకు నా స్టూడెంట్స్ కానీ ప్రజలకు కానీ సాయం చేస్తూనే ఉంటా. మరి అదేవిధంగా టోటల్ నా స్టూడెంట్స్ తరఫున, మరి అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ తరఫున, నా ఫ్యామిలీ తరఫున, నా ప్రజల తరఫున మరి గౌరవ డాక్టర్ ఆర్ సురేష్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. సార్ కూడా ఎల్లప్పుడూ 100% అంతేగా సార్ హ్యాపీగా ఉండాలి, 100 సంవత్సరాలు హ్యాపీగా బతకాలని కోరుకుంటూ, సో టోటల్గా ఈ వీడియోని అయితే ఈ యొక్క ప్రజలకు, ఈ యొక్క తెలంగాణ ప్రజలకైతే నేను అంకితం చేస్తున్నాను. మీరు ఎవరైనా ఈ సార్ దగ్గరికి విజిట్ చేయాలంటే నా ఫ్రెండ్స్ కానీ, నా కొలీగ్ కానీ, నా సార్స్ కానీ, మేడమ్స్ కానీ నా కాంటాక్ట్ కానీ, నేను సార్తో చెప్తాను. సో ఇది ఎగ్జాక్ట్లీ కేడీసీకి ఆపోజిట్ ఉంటుంది. సో ఎనీ టైం సార్ అయితే కరెక్ట్ జబ్బు ఏదైతే ఉండదో దానికి తగ్గట్టు మాత్రమే మెడిసిన్ చేస్తారు, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియోని అయితే అన్ని వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయాలని కోరుకుంటూ, నా సబ్స్క్రైబర్స్కి మరియు వివిధ వాట్సాప్ గ్రూపులలో అందరికీ సెండ్ చేయాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ప్రజలకైతే అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై డాక్టర్స్.